ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. పట్టుదల ఉండాలి చదివేటప్పుడు, నేను కొట్టి తీరుతా ఖచ్చితంగా, నేను సాధించుతా అని ఎప్పటికప్పుడు మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనము ఎవరైనా డిమోటివేట్ చేసినా, నువ్వు సాధించలేవన్నా నీ వల్ల ఏమవుతుంది, చాలామంది ఉన్నారు చదివిన వాళ్ళు, నీ వల్ల ఏమవుతుంది అని అన్నప్పుడు వాళ్ళని ఏమీ అనకుండా మన గురించి మనం ఎప్పుడు యూ హ్యావ్ టు షో నీకు ఓ రోజు వస్తుంది, నువ్వంటే నువ్వంటే వినిపించుకోవాలని మనకు మనం మోటివేట్ చేసుకుంటున్నావు. లేకుంటే మనం డిమోటివేట్ అవుతాం. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎవరైనా ఏమైనా అన్నా, ఎవరైనా రిలేటివ్స్ మనం అంటుంటారు చాలామంది, నువ్వు ఏం సాధిస్తావు, ఇంకేమి, ఇంకెప్పుడు వస్తుంది జాబు అని అంటున్నప్పుడు, ఏం చేస్తున్నావు బాబు అన్నప్పుడు మనకు కొద్దిగా ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వస్తుంది. కానీ మన వాళ్ళని మనం ఏమీ అనకుండా యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. నేను సాధిస్తానని మీద నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఎవరేమన్నా పట్టించుకోవద్దు. వాళ్ళే ఒకరోజు సక్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా వచ్చి నీ కంగ్రాట్స్ చెప్ప ఖచ్చితంగా చెప్తారు. సో ఒకటి పట్టుదల, కసి ఉండాలి చాలా. ఆ విషయంలో ఎలా అంటే, నేను కొట్టి తీరుతా కంపల్సరీ, నేను కొట్టి చూపిస్తా వాళ్ళకి. ఎవరైనా అనుమానాల నుంచే కసి పెరుగుతుంది అంటారు, అవమానాల నుంచే. ఎవరైనా అవమానం చేసినప్పుడైనా మనలో ఆ కసి పెరుగుతూనే ఉండాలి, కానీ ఎక్కడ తగ్గకూడదు. ఎంటైర్ ప్రిపరేషన్లో మనకు ఈ పట్టుదల కసి అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్, ప్రిపరేషన్లో మనకు కొన్ని సాక్రిఫైస్ ఉంటాయి, కంపల్సరీ సాక్రిఫైస్ చేయాల్సిందే వాటిని. నేను అక్కడ వెళ్తాను, ఇక్కడ వెళ్తాను, సినిమాలకు వెళ్తాను ప్రిపరేషన్ వదిలేసి అనేది, లేకుంటే వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను అనేది మాత్రం ప్రిపరేషన్లో, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనేది కుదరని పని. ఎందుకంటే అవి చేస్తే మీరు ప్రిపరేషన్ అనేది అబ్రప్ట్గా ఎండ్ అయిపోతుంది, మళ్ళీ ఆ ట్రాక్లో పడాలంటే టైం పడుతుంది. నాకెప్పుడు నేనైతే ఆ 3-4.5 మంత్స్ ఒకరోజు కూడా ఏమంటారు ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళినా అసలు ఒక ఆ రోజు పని ఉంటే చూసుకొని వచ్చేవాడిని. అసలు ఇంటికి వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు నేను రూమ్లో ఉండి చదివాను. అన్న వాళ్ళ కోఆపరేషన్, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కంటిన్యూస్గా ప్రిపేర్ చేశాను. సబ్జెక్ట్ డిస్కషన్స్ డిస్కస్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువసేపు గుర్తుంటుంది, క్వశ్చన్స్ అరేజ్ అవుతాయి. ఎందుకు, ఎలా, ఏమిటి అన్న ప్రశ్న నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అరేజ్ అయినప్పుడు దాని గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. లిమిటెడ్ బుక్స్ ఒకటి, మనకంటూ ఒక స్ట్రాటజీ ఒకటి, క్లాస్ నోట్స్ ఇచ్చిన క్లాస్ నోట్ మంచిగా ప్రిపేర్ అయితే ఎవరైనా సాధించవచ్చు. నేను ఎందుకు సక్సెస్ అయ్యాను అంటే, గ్రూప్ 2లో నేను క్లాస్ నోట్స్ మాత్రమే చదివినాను ఫస్ట్. ఓన్లీ సింప్లిఫైడ్ రెఫరెన్స్ బుక్స్, అంటే ప్రతి దానికి ఒక రెఫరెన్స్ బుక్ ఉంటుంది. పాలిటీకి సాది ప్రభాకర్ రెడ్డి సార్ బుక్, నెక్స్ట్ కరీం సార్కి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుక్, నోట్బుక్. ఎందుకంటే మనం క్లాస్ నోట్స్ చదవకుండా మిగతా రెఫరెన్స్ బుక్స్ చదివితే క్లాస్ నోట్స్లో సార్ వాళ్ళు చాలా నీట్గా సబ్జెక్ట్ చెప్పి ఉంటారు. అది చదవకుండా మీరు రెఫరెన్స్ బుక్స్ చదివితేనే చదవడం అనేది ఒక మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎందుకంటే క్లాస్లో ఎలా చెప్తారంటే, చెరుకు గడ ఉంటే అది మెషిన్లో పెడితే వచ్చిన రసం వస్తుంది. ఆ చెరుకు రసం తాగాలి, ఫస్టే చెరుకు రసం తాగాలి, కానీ మళ్ళీ ఇంకొక రకం చెరుకుల కోసం మనము పరిగెత్తడం అనేది మూర్ఖత్వం అనిపించుకుంటుంది. సో క్లాస్లో ఆ విధంగా మనము ఎప్పుడైతే నోట్స్ ప్రిపేర్ చేసుకొని మనం నోట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకొని మనం చదువుతామో అది చాలా సింప్లిఫైడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.